వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గాజువాక ఉడాకొరణి వినాయక నగర్లో గల సంపద్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్ లో ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి మండపం ముందు ప్రమిద దీపాలతో ప్రదర్శించిన ఓంకారం శివలింగం స్వస్తిక్లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అనంతరం మహిళలు పిల్లలు కోలాట నృత్యాలతో ఉత్సాహంగా ముగింపు వేడుకలు జరుపుకున్నారు. స్వామివారి అనుపు సందర్భంగా మేళ తాళాలతో వినాయకుణ్ణి సాగనంపారు. శ్రీ సంపద ఎన్క్లేవ్లో దీపారాధన మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రేపు వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. వినాయక నవరాత్రి సందర్భంగా 7 రోజులు మేము రోజు సాయంత్రం ఉదయం కూడా లలిత సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు చదువుకుంటూ అందరూ కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా జరిపిన ఈ వినాయక నవరాత్రులు రేపు మహా అన్న సమాధానం జరిగిన తర్వాత నిమజ్జనం కూడా చేసుకుంటున్నాము. వినాయకుడికి పండుగ చేసుకున్నాం. పిల్లలతో ఆనందంగా మంచి మంచి ప్రసాదాలు కూడా చేసుకున్నాము. ఈ 7 రోజులు మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో రేపు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈరోజు పిల్లలతో కొంచెం డాన్స్ చేయించాలనుకుంటున్నాం. దీపారాధన కూడా బాగా చేసుకున్నాము. ఇదిగోండి మా శ్రీ గారు. నమస్తే అండి. మా శ్రీ సంపద్ ఎన్క్లేవ్లో ఈ వినాయక చవితిని చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఈ 7 రోజులు శుచి శుభ్రతతో ఆడవాళ్ళందరినీ మార్నింగే ఇక్కడికి వచ్చి కుంకుమతో పసుపుతో అర్చన చేస్తూ వినాయకుడిని లలిత సహస్రము విష్ణునామాలు అండ్ గోవింద నామాలు అన్నీ చదువుకుంటూ ఎంతో ప్రసాదాలు అన్ని రకాల ప్రసాదాలు దేవుడికి సమర్పించి మా పిల్లలతోనే ఎంతో ఆనందంగా ఈ వినాయక చవితిని పూర్తి చేసుకున్నాం. రేపు లాస్ట్ అదుపు రోజు అండ్ రేపు భోజనాలు కూడా ఉన్నాయి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలతో చిన్న చిన్న డ్యాన్స్లు అవన్నీ వేస్తున్నాం. ఈరోజు సాయంత్రం దీపారాధన కూడా చాలా బాగా జరిగింది. మా అందరి ఆడవాళ్ళ తరపు నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి.